నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విభజనపై అనుసరించిన విధానం సరైనది కాదు, చిరంజీవి హాస్య నటుడిలా మాట్లాడుతున్నారని కిరణ్ ఎద్దేవా. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు మిగతా పార్టీల కుట్ర, మోడీని పవన్ కలవడం ఆశ్చర్యంగా ఉందన్న చిరంజీవి. దిగ్విజయంతో గీతారెడ్డి శంకర్రావు భేటీ, రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. త్వరలో టీడీపీ పార్టీ చేరుతున్నానన్న రాయపాటి, రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని వెల్లడి. హస్తీనా బాట పట్టిన టీకాంగ్ నేతలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీతో చర్చ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు జాతి భవిష్యత్తు కోసమే తాను పార్టీ పెట్టానని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలుగు ప్రజల బాధపడేలా రాష్ట విభజన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు విభజనకు అనుకూలమా లేక వ్యతిరేకమా అనే విషయం అర్థం కావడం లేదని అన్నారు. చిరంజీవి ఇప్పుడు హాస్యనటుడిలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ టీడీపీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని చెప్పారు. విభజనకు సంబంధించి తన వైఖరిని సోనియా గాంధీకి స్పష్టం చేశానని, కానీ ఏం చేయబోతున్నారన్న విషయం కేంద్ర ప్రభుత్వం తనకు చెప్పలేదని కిరణ్ తెలిపారు. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి, మా నాయకత్వానికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి నా భావాలు స్పష్టంగా చెప్పాను. విభజన ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని, ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించే వ్యక్తి కాదు. నేను ఇంటిగ్రేషనిస్ట్. మా తండ్రి 1972లో రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరగాలని జరిగినప్పుడు కూడా ఆయన ఇంటిగ్రేషనిస్ట్. నేను కూడా పూర్తిగా తెలుగు జాతి కలిసి ఉండాలని భావాలు కలిగిన వ్యక్తిని. అందుకని నన్ను ముఖ్యమంత్రిగా పెట్టేటప్పుడు నా భావాలు మీకు తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పే నేను ముఖ్యమంత్రి తీసుకోవడం జరిగింది. నేను మొన్న కూడా క్లారిఫై చేశాను. 3 రోజులు ముందర అసెంబ్లీ జరిగే ముందర 2011లో చిరంజీవి గారికి నేను ముఖ్యమంత్రి ఎప్పుడైనా కూడా తెలియదు. ఆయన జనవరి 2010 అంటున్నారు. జనవరి 2010కి గోసయ్య గారు ముఖ్యమంత్రి, నేను గారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు మిగతా పార్టీలు కుట్ర పన్నాయని కేంద్ర మంత్రి చిరంజీవి ఆరోపించారు. కార్యకర్తలు అభిమానులే తమకు కొండంత అండాని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు 13 జిల్లాల్లో పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. సమైక్య ముసుగులో కొంతమంది లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ లౌకిక భావాలు కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. అదే సమయంలో బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ కలవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. వాళ్ళందరినీ ఆలోచింపచేసి న్యాయాన్యాయాలు మీరే నిర్ణయించుకోండి, మీరు ప్రజలకు తెలియచెప్పండి, అంతేగాని మీరు ఎక్కడటువంటి న్యూనతాభావము, అభద్రతా భావానికి లోనయ్యి అరగ నిస్సారమైపోద్దని ప్రతి ఒక్కరి చెప్పడం కోసమే ఈ ప్రధానమైనటువంటి మా ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ బస్సు యాత్ర ఖచ్చితంగా 27వ తారీఖు లోపల ఒక అనూహ్యమైనటువంటి మార్పు, కార్యకర్తల్లో నూతనోత్సాహంతో పాటు ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని, దానికి మేమందరం కూడాను ఎంతో నమ్మకంతో ముందుకు వెళుతున్నాం. ఇది ఈ సమయంలో ఇది ఎంతైనా మాకు చాలా అవసరం. అండ్ మిగతా వాళ్ళు కూడా ఏ రకంగా తప్పు చేశారు, మిగతా పార్టీలు కూడా ఏ రకంగా వాళ్ళు తప్పు చేసి ఈరోజు తప్పించుకుంటున్నారు అనేది కూడాను ప్రతి ఒక్కరికి తెలియజెప్పే దిశగా మా ప్రయత్నం చేస్తున్నాం. మేము చాలా సక్సెస్ అవుతూ వస్తున్నాం అన్నది నిన్న జరిగినటువంటి సభ ద్వారా మాకు అది నిర్ధారణ అయింది. థ్యాంక్ యూ. అంటే ప్రజలకి మేము నిన్న ప్రజలకి మేము చాలా
క్లియర్గా చెప్పగలుగుతున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడాను ఈ తప్పు విభజన తప్పు మాదే కాంగ్రెస్ దే అన్నట్లుగా మా మీద రాష్ట్ర విభజనకు ఒక్క కాంగ్రెస్ పార్టీనే తప్పు పడుతున్నారని, అది సరికాదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విభజనకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చాయని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట మారుస్తున్నాయని తెలిపారు. సీమాంధ్రకు అన్ని రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు కేంద్రం మెట్రో రైలు, ప్రత్యేక కారిడార్, పరిశ్రమలకు పన్ను రాయితీ వంటి ప్రత్యేక ప్యాకేజీలను ఇచ్చిందన్నారు. పూర్తి నైరాస్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకే ఉత్తరాంధ్రలో బస్సు యాత్రను చేపట్టామని ఆయన చెప్పారు. విభజన బాధాకరం, అందులో అందరిది భాగస్వామ్యం ఉంది అని చెప్పడం మా బాధ్యత ఏమి? జరిగిపోయింది, జరిగిపోయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ మార్టం ఉపయోగం లేదు. పోస్ట్ మార్టం ఓన్లీ ఎలక్షన్కు ఉపయోగపడవచ్చు. విఆర్ నాట్ రియలీ ఫోకసింగ్ ఆన్ దట్. ఇప్పుడు ఏం మేళ్లు చేయాలి, ఏ విధంగా మనం ఫాస్ట్ గ్రోత్ జరగాలి, ఇప్పుడు వచ్చినటువంటి ఏమి ఇంకేం కావాలి? మేం బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి 11 మంది మంత్రులం నిన్న మొన్నటి వరకు ఉన్న వాళ్ళం. ఓ 15 రోజుల క్రితం సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాం. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు హస్తిన బాట పట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారంతా ఢిల్లీ వెళ్లారు. స్క్రీనింగ్ కమిటీ ముందు ఎన్నికల అభ్యర్థిత్వాలకు సంబంధించి తమ అభిప్రాయాలను నేతలు చెప్పనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీతో చర్చించనున్నట్లు టీపీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్లు అన్నారు. పవన్ పార్టీతో కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. తాను ఈ నెల 31న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి నిజాయితీ ఉన్న నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయని అన్నారు. అందుకే తాను టీడీపీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. అవన్నీ ఆ లక్ష్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాయని చెప్పి తెలిసి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఓటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మేము కూడా వారి పార్టీ జాతానికి. బీజేపీ ప్రధాన అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని విభజించిన తీరును మోడీకి వివరించినట్లు చెప్పారు పవన్. మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని ఈ విధంగా విభజించేవారు కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. అయితే తాను పదవుల కోసం, పవర్ కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. మీ అడ్రస్ చేయలేదు సరిగ్గా. అది ముఖ్యంగా యువతలు చాలా సమస్యలు ఉన్నాయి. వాటి వల్ల ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి ఎప్పుడైనాక మోడీ గారు అంటాం కూడా. అంటే తెలుగుదనం పోతే, అంటే తెలుగు మనం తెలుగు వాళ్ళం కాదు అని ఐక్యత లేకపోతే దేశ సమగ్రత కూడా భంగం అని చెప్పి మోడీ గారు కూడా అన్నారు. నా ఉద్దేశంలో నాకు పదవులు కానీ నాకు కంట్రెస్ట్ చేయగలరు కానీ వీటికంటే వీటి మీద ఇంట్రెస్ట్ కంటే కూడా రాష్ట్రం తెలుగు ప్రజలందరూ సుఖంగా ఉండాలని వాళ్ళ వెల్బీయింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. మోడీ గారికి నా మద్దతు. అంటే జరిగిన సమస్యలు నేను చెప్పాను, ఎలా విభజించారు, ఎలా విభజించారో చెప్పాను, ఏ పద్ధతుల్లో విభజన జరిగింది, దానివల్ల తెలిసినా కానీ జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలు అధికారికంగా ఏర్పడతాయని కేంద్ర మంత్రి జీవోఎం సభ్యుడు జయరాం రమేష్ స్పష్టం చేశారు. విద్య, విద్యుత్, నీరు మొదలైన అంశాలపై రాష్ట ప్రభుత్వం 19 కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అన్ని కమిటీలు ఈ నెలాఖరులోగా తమ నివేదికలు అందజేస్తాయని పేర్కొన్నారు. రాష్ట విభజనపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించామన్న జయరాం త్వరలో నిపుణుల కమిటీ కొత్త రాజధాని నిర్ణయిస్తుందని వెల్లడించారు. So that's the controversial topic. I think the government is... I cannot say anything on the ordinance because the ordinance is a matter entirely within the domain of the President of India. What he has to do, I can't say. All I can tell you is that the Union Cabinet had already decided, if you're asking me about the transfer of mandals versus villages, yes. Which are the 4 judgments, yeah? No. Babulal Parate, just give me the 4 judgments.
You are asking me the same questions. No, I have to give the same answers. If you could not promulgate this ordinance, you have to rehabilitate the displaced persons in another state. Is it? Polavaram is a project that will take a minimum of 5 to 6 years to come. Maybe you are asking me. తెలంగాణ ప్రజల్ని గొర్రెలతో పోల్చడం కేసీఆర్ అహంకార ధోరణికి నిదర్శనమని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు దొంగ ఎవరో దొర ఎవరో తెలుసని అన్నారు. తెలంగాణకు సామాజిక న్యాయం జరగకపోతే ఇంకో ఉద్యమానికి దారితీస్తామని ఆయన హెచ్చరించారు. అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంది, వారి ఆవేదన ఏంది, వారి అక్రందన ఏంది, ఎలాంటి తెలంగాణ వారు కలగంటున్నారు, ఎలాంటి తెలంగాణ వారు కావాలి, దురహంకారంతో కూడిన నాయకత్వంలో ఉన్న తెలంగాణ కావాలన్నా, సామాజిక ఎన్నికలు వస్తున్నందునే కాంగ్రెస్ నిబంధనలు పాటించకుండా తెలంగాణ ఇచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా పార్లమెంట్ లో రాష్ట్ర విభజన విషయంలో జరిగిందని ఆయన అభిప్రాయం పడ్డారు. కాంగ్రెస్ బీజేపీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.